ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरचला हमारे यहाँ यूपीवीसी सीपीवीसी पाइप वाटर टैंक वॉल टाइल्स फ्लोरिंग टाइल्स पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है। इस्तेफादा हासिल करें। नमस्ते जे 11 तेलुगु न्यूज़ को स्वागतम। ना पेरु सुधा। అచ్చంపేట పట్టణ కేంద్రం నుండి ముస్లిం నాయకుల ఆధ్వర్యంలో చెలో ప్రగతి భవన్లో పాదయాత్రగా వెళ్తున్న ముస్లింలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రగా వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం సరికాదన్నారు. గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం కేసీఆర్ మైనార్టీ ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. तैयारी पूरी हो गई, बाद नमाज जुम्मा के बाद मस्जिद के पास आप लोग सो पाइए और चलने की तैयारी है। आ जाइए, सब शिरकत करिए, सब चलने का ठीक सलाम के बाद में निकलेंगे इंशाल्लाह। మన బండి తీసుకురా शंकर शंकर बैठो बैठो हमारे भी सभी को निकालकर इस चीज को अमल करने की जल्द जल्द कोशिश करें कि जिसमें जो भी लोग साथ दिए हैं उनका शुक्र अदा करता हूं मैं। इसकी वजह से पुलिस वालों को भी कोई दुश्मन पैदा ना हो, क्योंकि उनकी उनको भी कुछ प्रॉब्लम्स है तो उनको भी रिक्वेस्ट करता हूँ। तो उनकी वजह से मैं यहाँ धरने के तौर पर आरडीओ ऑफिस जाकर अपना मामला पेश करता हूँ। अल्लाह हाफिज। अस्सलाम वालेकुम मुस्लिम प्रिय मित्रुलारा, ईरोजु 12% रिजर्वेशन कोरकै मेमु अच्चंपेट नुंडि प्रगति भवन वेल्लडानिकि पादयात्र कार्यक्रमान्नि निर्वहिंचालनि चेप्पि मेमु सिद्धमैनां। इति पादयात्रकु मेमु एस्पी गारिकि गानि कमिषनर गारिकि गानि स्थानिक पोलीसुलकु अंदरिकि विनति पत्रं इच्चिनां। मरि वारु दानिकि सिद्धंगाने उन्नारु गानि చట్ట ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల వల్ల మీరు మాకు అవకాశం ఇవ్వడం లేదు, మాకు నిరాకరిస్తున్నారు. మరి దీనికి మా యువకులు చాలా బాధగా ఈ రోడ్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి మాకు 4% రిజర్వేషన్ రాష్ట్రపతి రెడ్డి గారు ఇచ్చారు, మరి 12% ఇస్తానని కేసీఆర్ గారు గతంలోనే హామీ ఇచ్చున్నారు, అంటే హామీకి అమలు చేయడం లేదు. మరి ఈ మధ్యలో ఇతర వర్గాలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, అది సంతోషకరమైన విషయం. అదేవిధంగా దుర్భరమైన జీవితాలు గల మన మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు 12% రిజర్వేషన్ కల్పించి మరి దుర్భరమైన జీవితాలు మైనార్టీలు అనుభవిస్తున్నారు. కావున మా యువతకు, మా విద్యావంతులకు, మా పిల్లలకు భవిష్యత్ కోసం 12% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఈరోజు మరి ఈ ప్రభుత్వాలు మాకు ఆపడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు, మేము రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఇది రాష్ట్ర వ్యాప్త వ్యవహారం, తెలంగాణ రాష్ట్ర వ్యవహారం, ఇది ఆషామాసి విషయం కాదు, అచ్చంపేట విషయం కాదు. దీనికి తప్పగా మేము ఇక ముందునైనా 12% రిజర్వేషన్ వచ్చే వరకు ఈ పోరాటం సాగిస్తామని చెప్పి ఈ అచ్చంపేట ముస్లిం మైనార్టీలకు, నియోజకవర్గం మైనార్టీలకు అందరికి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.